రేపు శుక్రవారం రోజు ఈ రెండు కలిపి మీ గుమ్మం దగ్గర చల్లండి. మీ గుమ్మం దగ్గర చల్లితే చాలు, మీ కష్టాలు అప్పులు అన్నీ కూడా తీరిపోతాయి. చక్కగా మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అని మనం చెప్పొచ్చు. అంతేకాకుండా శుక్రవారం తిథిని మనం గొప్ప తిథిగా భావిస్తూ ఉంటాము. అలాగే వచ్చేసి శుక్రవారం చాలా పవిత్రంగా కూడా మనము కొన్ని పనులను చేసుకుంటూ ఉంటాం కదండి. అలాంటి వారు చాలా వరకు కూడా అంటే ఇంట్లో కష్టాలు వస్తున్నాయి, అప్పుల బాధలు ఉన్నాయి, విపరీతంగా సమస్యలతో మేము బాధపడుతున్నామండి అని అనుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ రెండు కూడా చక్కగా కలిపేసి గుమ్మం దగ్గర మనం చెప్పే విధంగా ఒక విధి విధానంగా మీ ఇంటి గుమ్మం దగ్గర ఇది చల్లి చూడండి. ఇంటి గుమ్మం దగ్గర కాదండి, ఇంట్లో అంతా కూడా చల్లేసుకోవచ్చు. అలా చల్లేసుకోవటం వల్ల ఏంటంటే మీకు ఉండే అష్ట దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి, అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. అలానే కాకుండా అమ్మవారి అనుగ్రహం అనేది సులభంగా కలుగుతుంది. జ్యేష్ఠాదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది, లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుంది అన్నమాట. గుమ్మాన్ని మనం పవిత్రంగా భావిస్తూ ఉంటాము, పూజిస్తూ ఉంటాము హిందూ సాంప్రదాయ ప్రకారం. ఎందుకంటే గుమ్మము సాక్షాత్తు అమ్మవారికి అంటే స్వరూపంగా మనం చెప్తూ ఉంటాం కదా. అలాంటి గుమ్మం దగ్గర ఇలాంటి పనిని మనం చేసేసుకోవడం వల్ల మనకు అద్భుతంగా ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుంది అన్నమాట. ఏ పరిహారం చేయాలి, ఏది చల్లాలి మనం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలానే కాకుండా ఏంటంటే రేపు శుక్రవారం తిది మర్చిపోకుండా సాయంత్రం వేళ అంటే 6 గంటల సమయం అనేది చాలా బాగుంటుంది కదా, సంధ్యా సమయం, ఆ సమయంలో ఈ పరిహారం అనేది చేయండి. అలా చేసేసుకోవటం వల్ల ఏంటంటే మీ జీవితం అనేది మారిపోతుంది. అలానే కాకుండా మీరు గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్లో ఉండే విపరీతంగా మీరు పడుతూ ఉంటారు కదా కష్ట నష్టాలు, వాటి నుంచి మీరు సులభంగా బయటపడగలుగుతారని మనం చెప్పొచ్చు. అంతేకాకుండా మనకేంటంటే విపరీతంగా ధనం అనేది ఆకర్షించబడడం అనేది జరుగుతుంది అన్నమాట, డబ్బు రావడం కూడా జరుగుతుంది. ధనానికి సంబంధించిన ఎలాంటి సమస్యల నుంచి అయినా సరే మీరు సులభంగా బయటపడమే కాకుండా మీ కష్టాలను తీర్చేసుకుంటారు, మీ అప్పుల నుంచి కూడా మీరు సులభంగా బయటికి రాగలుగుతారని మనం చెప్పొచ్చు. ఎలాంటి ఇబ్బందులైనా సరే, చాలామందికి కూడా చాలా రకాల సమస్యలు ఉంటూ ఉంటాయండి. ఇది అది అని కాకుండా చాలా ఏదో ఒక రకంగా సమస్య, జీవితం అన్న తర్వాత ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఆర్థిక పరిస్థితి, ఇలా ఏదేదో వస్తూ ఉంటాయి. వాటన్నిటి నుంచి కూడా బయటపడాలి, చక్కగా ఉండాలి, అందరిలాగా బ్రతకాలి, అలానే కాకుండా అందరిలాగా మేము కూడా ఉండాలి అని ప్రతి ఒక్కరు కూడా కలలు కంటూ ఉంటారు. అటు చూస్తే పిల్లల పరంగా ఉంటుంది లేదంటే సమస్య, ఇటు చూస్తే భర్త పరంగా ఉంటుంది లేదంటే ఇంట్లో డబ్బు లేక ఇబ్బంది పడే సమస్య వస్తుంది, అలానే కాకుండా ఇల్లు లేకపోవటం, మనం అంటే గిట్టని వారు మనపై చెడు ప్రయోగాలు చేయటం, మన ఇంట్లోకి పంపించటం, ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు. కానీ చాలామంది కూడా ఇలాంటివి ఏంటంటే నమ్మరండి, కానీ ఇవి నిజానికైతే ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనం నమ్మం కాబట్టి మనకు తెలియదు, అంతేకాని ఇలాంటివన్నీ కూడా సమాజంలో జరుగుతూనే ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూనే ఉంటారు. కాకపోతే ఏంటంటే బయటికి ఎవరు కూడా చెప్పుకోరు. అలానే మనకు కూడా సమస్యలన్నీ తీరిపోయి మనకు చక్కగా కలిసి రావాలంటే యొక్క పరిహారం సంధ్యా సమయంలో రేపు శుక్రవారం తిది రోజు చెయ్యండి. మీ శుక్రవారం చేసుకోలేమండి అనుకునేవారు ఏంటంటే తిదివార నక్షత్రాలు ఉంటాయి కదా, అంటే చక్కగా పండగ తిథులు అలాంటివి కలిసి వస్తాయి కదండి, అలాంటప్పుడు కూడా మీరు చేయొచ్చు. అలాంటప్పుడు కూడా మీరు చేసుకోవటం వల్ల ఫలితం అనేది రావటం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఏంటంటే చక్కగా పాటించండి, నమ్మకంతో చేయండి, ఖచ్చితంగా మీరు ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఎందుకంటే పురాణ గ్రంథం అనేది చాలా ప్రాచీనమైనదండి, అందులో అన్నీ కూడా పరిహారాలు చాలా వరకు కూడా అంటే వారు చేసి ఫలితాలను పూర్వీకులు మన పూర్వీకులు చేసి ఫలితాలను పొందినవే ఉంటాయి. కాబట్టి ఏంటంటే దాంట్లో చాలా వరకు కూడా సిద్ధించిన పరిహారాలుగా చెప్పబడుతుంది అన్నమాట. ఈ యొక్క పరిహారం అనేది చాలా వరకు కూడా మన ఇంట్లో ఉండే ప్రతి సమస్యకు కూడా పరిష్కారం అనేది చూపటానికి ఈ పరిహారం ఉపయోగపడుతుంది. శుక్రవారం తిది రోజునే చేయొచ్చు, అలాగే తిదివార నక్షత్రాలు కలిసి వచ్చిన రోజు కూడా చేయొచ్చు. మీ ఇంట్లో ఉండే దరిద్రాలు కూడా పంపించే శక్తి వీటికి ఉంటుంది. ఒకవేళ మీకు అంటే ఇల్లు కలిసి రాకపోతే ఇబ్బంది పడుతూ ఉంటారు, పిల్లలు మన మాట వినరు, మనకు అంటే తీవ్రంగా మనని ఇబ్బంది పెడుతూ ఉంటారు, అసలు ఏం చేస్తారు వారికి అర్థం కాదు, ఎదుగుదల సరిగ్గా ఉండదు, ఇలాంటి సమస్యలకు కూడా పరిష్కారం అనేది లభిస్తుంది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఈ సమస్యలకన్నిటికీ కూడా కారణం ఏంటంటే కనుక ఇంట్లోకి వచ్చే చెడు శక్తులు, నరదిష్టి, అంటే నరదిష్టి వల్ల చాలా వరకు కూడా మనకు చెడు ఏర్పడుతుంది. ఆ చెడు వల్ల మనం చాలా ఇబ్బందులను ఎదుర్కొంటాము, చాలా బాధపడుతూ ఉంటామన్నమాట. నరకన్నుకి నల్లరాళ్ళు కూడా పగులుతాయి అని మన పెద్దవారు వాళ్ళకు చెబుతూ ఉంటారు. కాబట్టి ఏంటంటే దిష్టి అధికంగా ఉంది, మనం చూసి ఓర్వలేకపోతున్నారు, కుళ్ళుకుంటున్నారు, చాలా వరకు కూడా దిష్టి పెట్టి మనని ఇబ్బంది పెట్టి మనకు ఎన్నో రకాలుగా కూడా అంటే ఇబ్బందులకు గురి చేస్తున్నారు అనుకునేవారు ఈ పరిహారం చేయండి. ఇంట్లోకి ఎలాంటి చెడు కూడా రాదు, ఎలాంటి సమస్య కూడా రాదు, అంతా కూడా మీకు మంచి జరుగుతుంది. ఈ పరిహారం అనేది చాలా చక్కగా సిద్ధింప పడుతుంది. ఈ పరిహారానికి కావాల్సింది ఏంటంటే అత్తరు కానీ లేదంటే గులాబీ సెంటుని కానీ తీసుకోండి, కర్పూరం పొడిని తీసుకోండి, కాస్తన్ని నీళ్ళని తీసుకోండి, చిటికెడు పసుపుని తీసుకోండి, ఇన్ని కావాలండి. పసుపు చాలా వరకు కూడా శుభసూచిక. కర్పూరం పొడి అనేది ఇంట్లో మనం ఏంటంటే కనుక చాలా వరకు కూడా ఒక మెరికల్ని చేస్తుంది అన్నమాట. అంటే ఏది కూడా మన ఇంట్లోకి రాకుండా అడ్డుకోవటానికి
మనకి దీనికి అంతటి శక్తి ఉంటుంది. అలానే కాకుండా పసుపు అనేది శుభ సూచికతో పాటు ఏంటంటే ఇంట్లోకి ఎలాంటి చెడుని ఆకర్షించబడదండి. ఇక డబ్బు పరంగా చెప్పుకోవాలంటే మనము అత్తరు కానీ గులాబీ సెంటుని కానీ చల్లుతున్నాం కాబట్టి అది మంచి కోసం అన్నమాట. అంటే మంచి మన ఇంట్లోకి రావటానికి, చెడు వెళ్ళిపోవటానికి అది ఉపయోగపడుతుంది. అలానే కాకుండా నీళ్ళు అంటారా, నీళ్ళు పంచభూతాల్లో ఒకటి, నీళ్ళు చాలా పవిత్రమైనవి, తీసుకోండి. గంగా జలం ఉంటే ఇంకా చాలా మంచిదండి. ఒకవేళ లేదండి అనుకునేవారు నార్మల్గా నీళ్ళని తీసుకోండి, నిండు బిందె నీళ్ళని తీసుకోండి, ఇంకా చాలా మంచిదన్నమాట. 6 గంటల సమయంలో ఏంటంటే కాస్త నీళ్ళని తీసేసుకొని అందులో చిటికెడు మీరు వచ్చేసి ఏంటంటే కనుక పసుపుని వేయండి, చిటికెడు కర్పూరం పొడిని వేయండి. ఆ తర్వాత వచ్చేసి అత్తరు కానీ రోజ్ వాటర్ని కానీ ఒక 11 లేదా 9 చుక్కలంతా వేయండి. ఎందుకంటే కొంచెం మంచి వాసన అనేది రావాలన్నమాట. కొంచెం మంచి అంటే సువాసన వచ్చిందనుకోండి, సువాసన ఫలితం అంటే ఇలా వెదజల్లేలాగా వచ్చిందనుకోండి, అక్కడ ఏంటంటే దరిద్రాలు అనేవి ఉండవు. అంటే చెడ అనేది మన ఇంట్లోకి రాదు, విపరీతంగా మనం పడుతున్న కష్టాలు ఉండవు. అలానే కాకుండా మనకు మంచి జరుగుతుంది, మనకు సమస్యలు రాకుండా ఇవన్నీ కూడా వెళ్ళిపోవటానికి ఈ యొక్క సువాసన అనేది ఉపయోగపడుతుంది. ఎక్కడైతే సువాసన శుచి ఉంటుందో అక్కడ ఖచ్చితంగా లక్ష్మీదేవి కొలువై ఉంటుందని మనం నమ్ముతూ ఉంటాం. కాబట్టి ఏంటంటే మీరు ఇలా ఈ పరిహారం అనేది చక్కగా పాటించండి. గుమ్మం ముందు చల్లుకోవచ్చు, ఇంట్లో చల్లొచ్చు, పూజ గదిలో చల్లుకోవచ్చు, మీరు బెడ్రూమ్లోనైనా సరే చల్లుకోవచ్చు. అంటే చిలకరించడం అంటే చల్లడం అంటే మరీ కింద పడిపోయేలాగా కాదు, చల్లుకోవచ్చు, కొంచెం చిలకరించుకోవచ్చు మూల మూలల్లో. ఇలా ఇంకా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎలాగైతే చల్లాలి, ఎలాగైతే మీకు కంఫర్ట్గా ఉంటుందో అలా మీరు ఖచ్చితంగా చల్లేసుకోండి. ఎందుకంటే ఒక మంచి అంటే పాజిటివ్ని తెచ్చిపెడుతుంది, నెగిటివ్ తీసేస్తుంది. అలానే కాకుండా మనకంతా కూడా మంచి జరిగి మన జీవితాన్ని అధికంగా మార్చడానికి పరిహారం అనేది చక్కగా సిద్ధింపబడుతుంది, ఉపయోగపడుతుంది. మనకంతా కూడా అంటే నార్మల్గా వచ్చేసి మనకుండే అప్పుల బాధలు, కష్టాలు, ఆర్థిక సమస్యలు, నష్టాలు, మనం ఎదుర్కొంటున్న పెద్ద పెద్ద సమస్యలు, అలాంటి వాటి నుంచి మనం సులభంగా బయటికి రావడానికి ఈ పరిహారం అనేది చక్కగా సిద్ధింపబడుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే రేపు శుక్రవారం తిది రోజున సంధ్యా సమయంలో చేయండి. మీరు ఏ రోజు చేసేసుకున్నా సంధ్యా సమయం చేయండి, శుక్రవారం చేస్తే చాలా మంచిదన్నమాట. ఎందుకంటే ఆ రోజు మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని మనం భావిస్తూ ఉంటాము. అంటే చాలా శుచిగా శుభ్రంగా పెట్టుకుంటూ ఉంటాము. నార్మల్గా అన్ని రోజుల్లో పెట్టుకుంటారు, కానీ శుక్రవారానికి చాలా మనం ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. కాబట్టి ఆ రోజు చేసేసుకుంటే చాలా మంచిదని మనం చెప్పొచ్చు. అలా చేయలేని వారు, అలా వీలు లేని వారు అంటే తిదివార నక్షత్రాన్ని బట్టి ఏదైనా పండుగ తిది కానీ ఏదైనా ఇంకా తిథులు ఉంటాయి కదండి, అలాంటి తిథులను బట్టి అయినా సరే మీరు పరిహారం చేయొచ్చు. గుమ్మం దగ్గర గుమ్మాన్ని తూడ్చేసుకోవచ్చు, ఆ నీళ్ళతో తలుపులపై చల్లేసుకోవచ్చు. ఇంకా మన ఇంట్లో మనం ఎక్కడైనా సరే చల్లేసుకోవచ్చు. మనం అలా చల్లేసుకోవటం వల్ల ఏంటంటే చెడంతా కూడా మన ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయినప్పుడు మన ఇంట్లోకి మంచి అనేది రావడం ప్రారంభమవుతుంది. అలా ప్రారంభమైనప్పుడు మన జీవితం కూడా బాగా మారుతుంది, మనకుండే సమస్యలన్నీ కూడా తీరిపోవడానికి అవకాశం ఉంటాయి. కాబట్టి ఈ పరిహారం అనేది మీరు చక్కగా నమ్మకంతో చేయండి. అలానే కాకుండా ఇది ఇంటి పరంగానే కాదు, వ్యాపారం చేసే స్థలాల పరంగా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే మంగళకరమైన వస్తువులు, శుభ సూచికగా భావించి వస్తువులు, అలానే కాకుండా పరమ పవిత్రమైనవి. కాబట్టి వీటితో మనం పరిహారం చేసేసుకుంటే మనకు 100% ఫలితం అనేది రావటం మనం చూస్తామని చెప్పదగ్గ విషయం. కాబట్టి ఈ యొక్క శుక్రవారం తిది గొప్ప తిదిగా మనం భావించుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ రోజున చేసేసుకుంటే చాలా మంచిది. 6 గంటల సమయం చేయండి. ఆ సమయం చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. ఆ సమయంలో మనం పరిహారం చేసిన పరిహారం మొదలు పెట్టేసుకున్న ఏంటంటే దరిద్రం అనేది అప్పుడే మన ఇంట్లోకి రావటం అనేది ఆకర్షించబడటం జరుగుతుంది. మనం ఏంటంటే రాత్రి పడుకున్న సమయంలో సంధ్యా సమయంలో ఇలా ఆ దేవతలు కానీ మన పితృదేవతలు కానీ అలానే కాకుండా కొన్ని ముఖ్యమైనవి మన ఇంటికి రావడానికి ఆ సమయం బాగుంటుంది. కాబట్టి ఆ సమయంలో మనం పరిహారం చేసేసుకున్నట్టయితే మనకు అద్భుతంగా ఉండి మన జీవితాన్ని మార్చగలిగే శక్తి వీటికి ఉంటుందన్నమాట. ఇది పరిహార పరంగా చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరేంటండేనండి చక్కగా ఒక విధి విధానంగా పాటించుకోండి, నమ్మకంతో చెయ్యండి. నీళ్ళు అలానే కాకుండా అత్తరు అలాగే వచ్చేసి కర్పూరం పొడి, పసుపు పొడి ఇవి పవిత్రమైనవి. వీటిని కలిపి చల్లుకుంటే ఇంకా మనసుడి తిరిగి మనకి ఇంకా తిరుగులేని యోగం అనేది ప్రాప్తిస్తుంది అండి.